జగన్ విలాసాలకు విశాఖలో వాటర్ గేమ్స్ క్రీడాకారులు బలయ్యారని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు విమర్శించారు హెలిప్యాడ్ కోసం క్రీడాకారుల ఆటస్థలాలు ఆక్రమించారని ఆరోపించారు రుచికొండ బీచ్ పక్కనున్న శాబ్ భూమిని ఆయన పరిశీలించారు రెండు పేల రెండులో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు ఎకరం భూమిని కేటాయించారని రవినాయుడు గుర్తు చేశారు జగన్ అధికారంలోకి రాగానే హెలీప్యాడ్ నిర్మాణం కోసం శాప్ భూమిని ఆక్రమించారని ఆరోపించారు అప్పటి నుంచి వాటర్ స్పోర్ట్స్ నిర్వహించకపోవడంతో క్రీడాకారులు నష్టపోయారన్నారు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆక్రమించిన భూమిని వెనక్కి తీసుకుంటామన్నారు వాటర్ స్పోర్ట్స్ కు పూర్వవైభవం తెచ్చి త్వరలోనే క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు ఆడుదాం ఆంధ్రా పేరిట పేద క్రీడాకారుల సొమ్మును కాజేసిన ఒక్కరిని కూడా విడిచిపెట్టమన్నారు